తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి తిరునాళ్ళు ఏర్పాట్లపై అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీఓ చంద్రముని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని తిరునాళ్ళు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈసారి జరిగే తిరునాళ్లలో ప్రతి భక్తుడు ఉత్సవాలను ఆనందంగా తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మని తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరునాళ్లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలు, టోల్ ఫ్రీ నంబర్లు, తాగునీటి పాయింట్లు, పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ నాగశెట్టి నరేంద్రకుమార్, సీఐ సోమయ్య, కలుతూరు రామ్మోహన్ రెడ్డి, సమన్విత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫేస్ చేశారు వాటిని చెప్తే వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తానికే మీ సలహాలు కూడా తీసుకున్నాం. ఏదైతే మీరు మీడియా మిత్రులు సలహాలు ఇచ్చారో ఆ సలహాలన్నింటినీ కూడా రేపు ఇంప్లిమెంట్ చేస్తాము. మరి జరిగే క్రమంలో కూడా ఈ వారం రోజులు అయితే జరుగుతుందో ఈ వారం రోజుల్లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి మీ దృష్టికి వచ్చి కూడా మరి చైర్మన్ గారికి దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటాం. ఇది మన అందరి పండుగ, ఏ ఒక్కరిది కాదు, చైర్మన్ గారు అది కాదు, లేకుంటే ఈఓ గారిది కాదు, లేదా అధికారులు కాదు, ఈ పండగ మన అందరిది. అమ్మవారు మన అందరి అమ్మవారు కాబట్టి ఇది మన ఇంటి పండగ చేద్దాం. చైర్మన్ గారు అధ్యక్షత జరుగుతుంది, వారి ఆధ్వర్యం జరుగుతుంది, అటని ఆయన ఇష్టానుసారం మేము జరిగేదేం లేదు. మనందరి సలహాలతో ఆయన మీకందరికీ అసౌకర్యం ఏర్పడకుండా మరి వారి ఆధ్వర్యంలో తిరునాళ్ళని అంగరంగ వైభవంగా చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు మీరందరూ కూడా చూశారు, గత సంవత్సరం నుంచి ఆయన ఇదే పని మీద ఉన్నారు. సంవత్సరం లేని ఏదైతే ఇక్కడ స్థలం పూర్తి చేయడానికి మెట చేసేదానికి లెవలింగ్ మొదలుపెట్టామో సంవత్సరం అయింది. ఇప్పుడు ఇంచుమించు 2 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు, సొంత నిధులను కూడా ఖర్చు పెట్టారు. ఎందుకంటే అమ్మవారి తిరునాళ్ళు బాగా చేయాలి, అంటే అందరికీ సౌకర్యవంతంగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తే మనందరం కలిసి మన అమ్మవారి తిరునాళ్ళని అంటే భక్తులకు ఇబ్బందిగా ఉండేది. ఈ బ్రహ్మోత్సవాలను భక్తులందరూ కూడా తిలకించే అవకాశం లేదు గతంలో, ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మోత్సవాలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో ఏం జరుగుతున్నాయి, మహిషాసుర మర్దన కానీ తెప్పోత్సవం కానీ ప్రతి ఒక్కరూ తిలకించేదానికి వీలు ఏర్పాటు చేశాం. తెప్పోత్సవానికైతే కాళంగి నదికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరం క్లియర్ చేసి ఎంతమంది భక్తులు వచ్చినా అక్కడ నిల్చుకొని తెప్పోత్సవాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిషాసుర మర్దన కూడా ఒక ఎత్తుగా ఒక రోడ్డు ఫామ్ చేసి ఆ రోడ్డు మీద జరిపినట్టయితే ఎక్కడి నుంచి భక్తులు చూసినా ఆ మహిషాసుర మర్దనం కనబడేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు సాధ్యమైనంత వరకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇంక కూడా ఏదైనా లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా వచ్చేటటువంటి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి